ఇది అవసరమే కదా మనందరికీ, అవసరమా కాదా? మీరు చెప్పండి సార్, ఇది అవసరమా కాదా? ఇది అవసరం కాబట్టి దీనికోసం పోరాటం చేద్దామని చెప్తూ నేను ఇంకో విషయం కూడా చెప్తాను. నేను మీరు చెప్తారు కానీ డెఫినెట్గా సార్, మీకు ఇవ్వాల్సినంత టైం ఇచ్చారు గౌరవ సభాపతి గారు. మళ్ళీ కావాలంటే కూడా వారు కావాలంటే మళ్ళీ ఇస్తారు. ఇంకేదైనా సూచన ఉంటే కూడా మీరు రాసి పంపించవచ్చు. నేను హరీష్ రావు గారు ఇప్పుడే వస్తూ ఉన్నారు, ఇందాను చూస్తూ ఉన్నాను సభలో. సరే, హరీష్ రావు గారు సభలో నేను చూస్తూ ఉన్నాను. మాట్లాడే ప్రతి సభ్యుడికి చిట్టీలు అందిస్తూ ఉన్నారు. అధ్యక్ష ఇది మాట్లాడండి, అది మాట్లాడండి. అధ్యక్ష ఇది ఎక్కడ అన్యాయము? అరే అవతల సీరియస్గా చర్చ జరుగుతూ ఉంది. అటు బీజేపీ వాళ్ళకి అందిస్తాను, బీజేపీ వాళ్ళకి నేను డైరెక్ట్గా చెప్పలేక బీజేపీ వాళ్ళకి చిట్టీలు అందిస్తూ ఉన్నారు అధ్యక్ష. అందిస్తూ ఉంటే సరే, మా ఇద్దరం అంటే సరే, వారు సీఎం, నేను డిప్యూటీ సీఎం, నాకు అందించిన అర్థం ఉంది. మీరేం బీఆర్ఎస్, వారేం బీజేపీ, ఎట్లా అది? దానికి పొందలే కుదరట్లేదు కదా. ఇది బీఆర్ఎస్ హరీష్ రావు గారు, బీజేపీ హరీష్, డాక్టర్ హరీష్ రావు గారి ద్వారా బీజేపీ ఫ్లోర్ లీడర్కి చిట్టీలు అందిస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇది సమస్య అధ్యక్ష. నేను ఏమంటున్నా అంటే సరే, అంతిమంగా నేను చెప్పేది ఏంటంటే సరే, మనం అందరం ఆలోచన చేయాల్సింది ఒకటే అధ్యక్ష. ఈరోజు పెట్టినటువంటి చర్చ రాష్ట్ర ప్రయోజనాల కోసం పెద్ద ఎత్తున ఆలోచన చేసి సభానాయకుడు పెట్టారు. ఈ అంశాన్ని మనం అందరం కూడా సీరియస్ తీసుకుని అంతిమంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక, నేను కూడా సభలో ఉన్నటువంటి గౌరవ సభ్యులందరి తరఫున కూడా సభానాయకుడు గారిని కోరుతా ఉన్నాను, దయచేసి ఒక తీర్మానం పెట్టండి. ఆ తీర్మానం ఏకగ్రీవ తీర్మానం అందరూ మద్దతు ఇస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఏకగ్రీవ తీర్మానం చేయటం కాదు, అవసరమైతే ఇందాక కేటీఆర్ గారు అన్నట్టు మీరు వస్తా అంటే మిమ్మల్ని కూడా తీసుకొని పోతాం, మాకేం అభ్యర్థులు లేదు, మేము మీలాగా మేము వదిలిపెట్టిపోము. అందరిని కలిపి తీసుకొని పోయి ప్రధానమంత్రి గారిని కలుద్దాం, కావలసినటువంటి మంత్రులందరిని కలుద్దాం. రాష్ట్ర ప్రయోజనాలే సార్ అధ్యక్ష, రాష్ట్ర ప్రయోజనాలే అంతిమ ప్రయోజనాలు. పర్లేదు సార్, ఒకవేళ లీడర్ ఆఫ్ అపోజిషన్ కేసీఆర్ గారు కూడా వస్తా అంటే కూడా తీసుకో. గౌరవ ముఖ్యమంత్రి గారు. స్పీకర్ సార్, మా మిత్రులు పదే పదే దీక్ష గురించి ఉబలాట పడుతుండ్రు. మేమెప్పుడు కూడా చావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించినమని మేమెప్పుడు చెప్పుకోలే. 24 గంటలు తిరగకంటే ముందే నిమ్మకాయ రసం తాగి మేము నిమ్స్ హాస్పిటల్లో ఎక్కించుకొని మేమెప్పుడు దీక్షలు చేసి చావు నోట్లో తలబెట్టినమని అబద్ధాలు చెప్పలే. రెండవది, 100 రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుక్కున్నాం కానీ 10 పైసలు పెట్టి అగ్గి పెట్టే కొనుక్కోక డ్రామా చేయడం ద్వారా శ్రీకాంతాచార్యని, ఓ ఈశాన్ రెడ్డిని, ఓ యాదయ్యను మేము బలి కొనలే. మేము ఎవరి శవాల ప్రాతిపదికనో, ఎవరి ప్రాణాల ప్రాతిపదికనో మేము అధికారంలోకి రావాలని కోరుకోలేదు. కోల్పోయిన అధికారాన్ని మళ్ళీ ఇతర ప్రాణాలను బలిచ్చి కుర్చీలో కూర్చోవాలని అనుకోవడం లేదు. అయితే తెలంగాణ రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా అక్కడ కల్వకుంట్ల తారక రామారావు గారు, ఇక్కడ తన్నీర్ హరీష్ రావు గారు దీక్ష గురించి ప్రతిపాదించారు. తప్పకుండా జంతర్ మంతర్లో చంద్రశేఖరరావు గారిని రమ్మనుండ్రి. చంద్రశేఖరరావు గారు, నేను ప్రతిపక్ష నాయకుడిగా చంద్రశేఖరరావు గారు, సభాపక్ష నాయకుడిగా నేను తెలంగాణకు నిధులు తెచ్చుడో అవసరమైతే సచ్చుడో తేలుద్దాం, మేం సిద్ధం. తారీఖు పెట్టండి, చంద్రశేఖరరావుని తీసుకొని రండి. కూనమనేని సాంబశివరావు. అధ్యక్ష, చెప్పాలి.
సీఎం అధ్యక్ష దయచేసి డిప్యూటీ సీఎం అదే అధ్యక్ష నేను కంక్లూడ్ చేయలేదు, నేను ముగిస్తా ఉన్నాను, నేను ముగించిన తర్వాత మాట్లాడుతున్నాను. అధ్యక్ష నన్ను ముగించు అధ్యక్ష, నేను కంక్లూడ్ చేయలేదు, కంక్లూడ్ చేసిన తర్వాత డిప్యూటీ సీఎం నేను ముగించలేదు అధ్యక్ష, నేను కంక్లూడ్ చేయలేదు, నేను కంక్లూడ్ చేయలేదు, కంక్లూడ్ చేసిన తర్వాత నేను కంక్లూడ్ చేయలేదు, దయచేసి కాదు అధ్యక్ష. వీళ్ళు ఎందుకు ఆవేశపడుతున్నారు నాకు అర్థం కాలేదు, మీరు అడిగిందే వారు ఓకే అన్నారు. అధ్యక్ష హరీష్ రావు గారు, అధ్యక్ష అధ్యక్ష వారు ఎందుకు ఆవేశపడుతున్నారు నాకు అర్థం కాలేదు, వారు అడిగిందే మీరు ఒప్పుకున్నారు, వారు అడిగిందే మీరు ఒప్పుకున్నారు, మీరేం కొత్త చేయని చెప్పలేదు. వారు ఏమన్నారంటే నేను సభా నాయకుడిగా నేను వస్తాను, ప్రతిపక్ష నాయకుడిగా వారు కూడా రండి, ఈ రాష్ట్ర ప్రజలకు కూర్చుందాం అన్నారు. తీసుకొని వస్తాంటే తీసుకొని, అంతే తప్ప మిమ్మల్ని ఏమి ఇక్కడ మీరు కూర్చోండి, మీరు ఇక్కడే మిమ్మల్ని ఏం దూషించలేదు, తప్పు పట్టలేదు, ప్లీజ్ కూర్చోండి. అరే కూర్చోండి, నేను చెప్పిన దానికే రెస్పాండ్ అయ్యారు హరీష్ రావు గారు, చెప్పిన దానికి వారు రెస్పాండ్ అయ్యారు. కూర్చోండి కూర్చోండి అధ్యక్ష, కూర్చోండి అధ్యక్ష. వారు మాట్లాడడానిక ఇస్తా నేను మీకు అంటు అధ్యక్ష, ఒకసారి సభని వారిని కూర్చోవాలని అధ్యక్ష, నేను తప్పనిసరిగా చెప్తున్నా ఇస్తాను, కూర్చోండి ఇస్తాను, కూర్చోండి ఇస్తాను, కూర్చోండి కూర్చోండి అధ్యక్ష, అధ్యక్ష 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 అధ్యక్ష, నన్ను కంక్లూడ్ చేయలేను అధ్యక్ష, దయచేసి వారిని కూర్చోవాలని అధ్యక్ష, కావాలని తర్వాత ఇద్దరు కానీ. ఇందులో ప్రశ్నలు లేవు అధ్యక్ష, రమ్మని ఆహ్వానించాం అధ్యక్ష, అధ్యక్ష అధ్యక్ష, ఇక్కడేం ప్రశ్నలు అడగలేదు అధ్యక్ష, మేము ఎవరిని ముఖ్యమంత్రి గారు ఏం ప్రశ్నలు అడగలేదు, దయచేసి వారిని కూర్చోండి అధ్యక్ష. ఈ అంశాన్ని సీరియస్ గా కూర్చోండి అని రిజల్యూషన్ పాస్ చేయడానికి పదే పదే వారు కంక్లూడ్ చేయగానే మీకు అవకాశం ఇస్తా అంటున్నాను, కానీ ఇది మాత్రం ప్రాక్టీస్ మంచిది కాదు. ఇది ఈ ప్రాక్టీస్ ఏదైతే చేస్తున్నారో ఆ ప్రాక్టీస్ అయితే మంచిది కాదు. సీనియర్ శాసనసభ్యులు అందరూ ఉన్న నిలబడ్డలంతా సీనియర్ శాసనసభ్యులు, కూర్చోండి అధ్యక్ష, అధ్యక్ష దయచేసి కూర్చోండి. అడే మీకు ఎవరికి ఇంట్రెస్ట్ లేదా రిజల్యూషన్ పాస్ చేయటం, ఎవరికి ఇంట్రెస్ట్ లేదా రిజల్యూషన్ పాస్ చేయొద్దా, చేయాలి కదా, మీరు కూర్చోండి, మనం మేము చెప్పిన తర్వాత మనకు దయచేసి కూర్చోండి.